దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, జీవాధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ తోడుగా, మన పక్షమునందు మనకు సహాయకుడిగా మన చెంతనే నిలిచి ఉండి మనలను కలవరపరుస్తూ మన చుట్టూ చేరి మనలను కృంగదీస్తున్న ప్రతి విధమైన చీకట్లను, అనగా కొందరికైతే ఆర్థికపరమైన ఒత్తుడులు అనే చీకట్లు, మరి కొందరికైతే కుటుంబ సమస్యలు అనే చీకట్లు, కొందరికైతే అనారోగ్యతలు అనే చీకట్లు, మరి కొందరికైతే మానసిక రుగ్మతలు అనే చీకట్లు, మరి ఇతరులకైతే వ్యాపారములో నష్టములు అనే చీకట్లు, మరి కొందరికైతే నిరుద్యోగ సమస్యలు అనే చీకట్లు, ఇంకా అనేకులకు బయటకు చెప్పుకోలేని అనేకపరమైన చీకటి ప్రభావములతో ఎంతగానో నలిగిపోతూ, ఎంతగానో కృంగిపోతూ, గుండె చెదరిపోయిన దీనస్థితిలో ఉంటూ ఉన్నారు. మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నవాటి కంటే ఆయన ఎంతో సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నేడు మన పక్షమునందు వ్యాజ్యమాడుచు, మనలను కలవరపరచుచు, కృంగదీస్తూ, ఎంతగానో వేదనకు గురి చేస్తున్న ప్రతి విధమైన చీకటి కట్లను తెంచివేసి ఆయన మన బ్రతుకులలో గొప్ప వెలుగును, అరుణోదయ కాంతి వలె ప్రకాశించునట్లుగా చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మనకు సెలవిస్తున్నారు. మరి మనం వింటున్న ఈ వాగ్దానం నేడు మంచి దేవుడు మన పక్షమందు నెరవేర్చాలంటే, మొదటిగా మనము ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూచువారు గొప్ప వెలుగును కలిగి ఉంటారు. వారి ముఖములెన్నడను కూడా లజ్జింపక, ఎంత మాత్రమును వారు సిగ్గుపడక, గొప్ప వెలుగుతో వారు నింపబడతారు. ఈ రోజున మనకు సహాయాలు అవసరమైనప్పుడు మన కన్నులు మనుషుల తట్టు చూస్తున్నామేమో, అధికారుల తట్టు చూస్తున్నామేమో, లేకపోతే ఈ లోకములో ఉన్న ఎవరెవరి తట్టు చూస్తున్నామేమో. మనుషుల సహాయము వ్యర్థము, అధికారుల ఈ లోకములో ఉన్నవారి సహాయము వ్యర్థము. వారు ఒకవేళ చేస్తే చేయవచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ మనము ఆయన తట్టు చూడగా నిశ్చయంగా ఆయన మన చెంతకు వచ్చి మనకున్నటువంటి ఈ చీకట్లన్నిటిలో నుండి మనలను విడిపించి మనకు గొప్ప వెలుగును దయచేస్తారు. రెండవదిగా యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక గొప్ప వెలుగును, జీవపు వెలుగును కలిగి ఉంటారు అనే వాక్యం ఆయన మనకు సెలవిస్తున్నారు. ఆయనను వెంబడించుట అనగా దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునుటయే. ఈరోజు ప్రభు మనలో కోరుతున్నది బలులు అర్పించుటయో, నైవేద్యములు చెల్లించుటయో, గొప్ప గొప్ప కానుకలను సమర్పించుటయో మాత్రమే కాదండి, సమీపించి ఆయన మాట ఆలకించుచు ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయువారంటే ప్రభుకి చాలా ఇష్టం. మనము మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినుచు, నేడు ఆయన మనకు బోధించుచున్న, ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకొనగలిగితే దేవుడు మన పక్షమునందుండి మనలను కలవరపరచుచున్న ప్రతి విధమైన చీకటి క్రియల నుండి, ప్రతి విధమైనటువంటి అంధకార క్రియల నుండి ఆయన మనలను విడిపించి మన జీవితమునకు గొప్ప వెలుగును దయచేస్తారు. మరి ఇంతవరకు ఈ వాగ్దానం విన్న ప్రియ దైవ జనాంగమా, చీకటితో కలవరపరచబడుతున్నప్పుడు, చీకటి మనలను కృంగదీయాలని చూస్తున్నప్పుడు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయా?
ఆయన మనకు బోధించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనగలుగుతున్నామా? ఇట్టి ప్రకారం మనం నడవగలిగితే ప్రభువారు మన పక్షముగా ఉండి మన చీకటిని తొలగించి మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.